అందరికీ నమస్తే నేను మీ సాయి శ్రీనివాస్ మరి ఈరోజు ఒక మరొక నూతన వెంచర్తో మీ ముందుకు వస్తున్నాను అది ఎక్కడో కాదు మన అమరావతి రాజధానికి దగ్గరలో అనమాట వెంచర్ పేరు శంకర సాయి గార్డెన్స్ పెదకాణి మండలం నంబూరు దగ్గరే మనం ఈ వెంచర్ని వేయటం జరిగింది ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏమిటంటే వెరీ నీరెస్ట్గా అనేక రకాల డెవలప్మెంట్స్ దగ్గరలోనే ఉన్నాయి వాటిలో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే వివా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకే ప్లేస్లో మరి ఎల్కేజీ నుంచి పీజీ దాకా చక్కగా ఒకే చోట ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ చాలా బాగుంది అందువలన ఈ యొక్క ఇన్స్టిట్యూట్ దగ్గరే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఎంతోమంది స్టాఫ్ కూడా ఉన్నారు వారందరికీ కూడా మన వెంచర్ పక్కనే విల్లాస్ కట్టి వారందరికీ కూడా ఉపాధి కల్పించడానికి కాలేజీ ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది అందువలన మనం తీసుకున్న లొకేషన్కి వెంటనే మంచి డెవలప్మెంట్స్ వస్తాయి అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యూనివర్సిటీ తెలిసిందే కదా సో దానివల్ల కూడా మన యొక్క సైడ్కి మంచి డిమాండ్ వస్తుంది అలాగే నేషనల్ హైవే వెరీ నీరెస్ట్గా అలాగే పెద్దగా కానీ మరి బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా దగ్గరలోనే ఉన్నది అలాగే దశావతారం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మనం ఇంచుకు నీరీష్టి దగ్గరలో ఉన్నది అంతేకాదు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా మన ఇంటికి దగ్గరలోనే ఉన్నది అన్నీ కూడా జస్ట్ టూ త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్లోనే ఈ యొక్క డావాలమెంట్స్ మనం రీచ్ అవ్వచ్చు అనమాట అలాగే ఇంకా ఎన్నో రాజధాని డాలిమెంట్స్ కూడా దాని దగ్గరలో రాబోతూ ఉన్నాయి మరి ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్ కూడా మన వెంచర్కి నీరెస్ట్ గానే ఉన్నది అలాగే ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందాల్సినటువంటి గుంటూరు విజయవాడ సిటీస్కి మధ్యలోనే మన యొక్క ఈ వెంచర్ లొకేషన్ ఉన్నది అందువలన ఇక్కడ ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో ప్లాట్ తీసుకున్న వ్యక్తికి వన్ ఇయర్లోనే డబుల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ పక్కాగా కనిపిస్తుంది అందువలన ఇక్కడ ఎవరైనా సరే ప్లాట్ తీసుకోండి మీకు మీ యొక్క ఫ్యూచర్కి మంచి ఇన్వెస్ట్మెంట్లో ఒక మంచి విధానం అవుతుంది ఇక్కడ మనం ముప్పై మడుగులు రోడ్లతో తీసి చుట్టూ ఫెన్సింగ్ ఎంట్రన్స్ గేటు వస్తూ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఒక కొత్త విధానాన్ని మళ్ళీ ఈ వెంచర్లో మనం లాంచ్ చేస్తున్నాం అదేంటంటే ఎవెన్యూ ప్లాంటేషన్ బదులు ఆ ముప్పై మూడు రోడ్లు పక్కనే చక్కగా ప్రతి ప్లాట్కి ఒక మూడు మొక్కలు ఎవెన్యూ ప్లాంటేషన్ లైన్లో మహోగని మొక్కలు మనం పెంచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇల్లు కట్టుకుంటామో వాస్తు ప్రకారం కట్టుకునేటప్పుడు మనం తూర్పు సరిహద్దుకి ఉత్తరం సరిహద్దుకి ఇల్లు కట్టము కొంత ఓపెన్ స్పేస్ ఉంచుకుంటాము ఆ ఓపెన్ స్పేస్లో మళ్ళీ ఒక ఏడు మొక్కలు టోటల్గా ప్రతి ప్లాట్కి పది మహోగని మొక్కలు కూడా పెంచిస్తున్న ఏకైక సంస్థ మన ఆలజీ వల్ల ఎక్కువ పెంచరని నేను మీ అందరికీ సవీనంగా తెలియజేస్తున్నాను దీనివల్ల కూడా మళ్ళీ మంచి ఇన్కమ్ వస్తుంది సైడ్ కాస్ట్ పెరుగుతుంది మంచిగా వన్ ఆర్ టూ ఇయర్స్లోనే డబుల్ అవుతుంది అదేవిధంగా ఈ మొక్కలు ప్లాంటేషన్ చక్కగా చేస్తున్నాం కాబట్టి ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఈ పది మొక్కల ద్వారా కూడా రాబోయే పది సంవత్సరంలో ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వస్తుంది అందువలన అడబుల్తోనే చక్కగా ఆ స్థలంలో మంచి ఇల్లు కట్టుకొని మీరందరూ కూడా మీ యొక్క భవిష్యత్తుకి ఆనందంగా జీవించడానికి ఈ వెంచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను